Hi friends, welcome back to our channel Praveen Traveller. Friends, ee roju manam SSS Idli దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేస్తుంటే సో ద ఫేమస్ రాకీ అండ్ మయూన్ సో సార్ వాళ్ళు వచ్చారు. సో వీళ్ళతో కలిసి ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను. సో వాళ్ళ వీడియో వాళ్ళు తీస్తారు, మన వీడియో మనం తీస్తారు. సో ఇక్కడికి వచ్చారు, సో వీళ్ళ అనుభవం ఏంటో కనుక్కుందాం ఇప్పుడు. Yes, I understood everything. You said Rocky is going to dance for everybody. Yes. I will do anything for Idli. And in Vijayawada, SSS Idli, if you get a chance to eat such delicious idlis, you will also dance. Why just me? Hara? Now I will show you break dance. You take a fist, hit it on Mayur's head, you break it, and then you dance. So hi friends, welcome back to our channel Praveen Traveller. Friends, ikkada meer chuse untaru kada SSS Idli. So ee SSS Idli gurinchi nenu kottaga cheppalsina avasaram emi undadu endukante chaala well noted and chaala famous idli kosam ikkada idli kevalam idli taste cheyani chaala mandi ikkada vastuntaru. So ee roju nenu ee video lo ee SSS Idli ee hotel ni chupinchabothunanu. So ikkada nenu almost 10-15 ante chaala saarlu tinnanu ikkada idli anedi. So idli madiki super fantastic ga untundi. Tinaka munde review cheppestunanu. సో అంత బాగుంటుంది. కేవలం 2 ఇడ్లీ తిందాం అనుకుని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 4-5 ఇడ్లీలు తినే వెళ్తారు, అంత బాగుంటుంది. సో ఉదయం ఎర్లీ మార్నింగే వచ్చేసాను నేను ఇక్కడికి. సో చూసారు కదా, ఈ మార్నింగ్ టైంలో కూడా ఫుల్ రష్ అయితే ఉంది. సో ఒక ప్లేస్ చూసుకొని ఇడ్లీ టేస్ట్ చేస్తూ మిగతా విషయాలు అది మాట్లాడుకుందాం. సో ఇది ఎంట్రన్స్. సో మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఇడ్లీని టేస్ట్ చేద్దాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి SSS Idli మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోటల్లోకి వచ్చాము. ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఈ హోటల్లో టిఫిన్ చేస్తుంటే ఓ గ్రామీణ వాతావరణంలో ఓ నాపరాయి బల్ల మీద ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని అరుగు మీద కూర్చొని తింటుంటే చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మన విజయవాడ నగర నడిబొడ్డున ఇప్పటికీ ఈ గ్రామీణ తరహాలోనే ఈ హోటల్ని కొనసాగించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఈ హోటల్లోకి రాగానే ద అంబియన్స్ ఏదైతే ఉంటుందో అది ఓల్డ్ ట్రెడిషనల్ వేలో మనం పూరి పాక్లో మనకి ఈ అంబియన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మనం ఇడ్లీ పైన ఈ నెయ్యి వేసుకొని కంప్లీట్గా నెయ్యి మొత్తం. సో ఇప్పుడు మనం ఈ ఇడ్లీని టేస్ట్ చేద్దాం. సో SSS Idli అంటే అందరికీ తెలిసిన పేరే. సో వెరీ ఫేమస్ ఫర్ ఇడ్లీ. సో ఇక్కడ ఇడ్లీ మడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సింప్లీ ఫ్యాంటాస్టిక్. సో ఇడ్లీ మడికి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే చాలా స్పాంజ్గా. ఇడ్లీ మడికి టేస్ట్ సూపర్గా ఉంటుంది. పాస్ట్ 35 years నుంచి వీళ్ళు కేవలం ఒక ఇడ్లీతోనే ఇక్కడ ఈ హోటల్ అయితే రన్ అవుతూ ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇడ్లీ ఎంత టేస్ట్ ఉంటుంది ఏంటి అనేది. సో 2nd generation కూడా వచ్చేసింది ఈ ఇడ్లీ బిజినెస్లోకి. సో ఇప్పుడు ఆ సార్తో కూడా మాట్లాడదాం, మనం అసలు ఈ ఇడ్లీ విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందు మనం ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి పల్లి చట్నీ అలానే అలా పచ్చడి 2 ఇస్తారు, దాంతోపాటు పొడి. ఈ 3 అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ కేవలం ఇడ్లీ తినడానికి చాలామంది చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇడ్లీని తింటూ ఉంటారు. ఇక్కడ నెయ్యితో పాటు మనకి ఉలవచారు కూడా ఉంటుంది. మీరు వచ్చిన దాన్ని బట్టి ఆర్డర్ చేసుకుని ఉలవచారు కూడా తినచ్చు. సో నా పర్సనల్ ఫేవరెట్ ఉలవచారు. సో విత్ అల్లం చట్నీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఇడ్లీని కంప్లీట్ చేస్తాం. సో 2nd round వచ్చేసింది. సో 2nd round కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఇడ్లీ నేను ఇందాక చెప్పినట్టే, సో ఇక్కడ ఇడ్లీ ఎంత స్పెషల్ అంటే కేవలం ఇడ్లీ తినడానికి చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇడ్లీని టేస్ట్ చేసి వెళ్తుంటారు. చాలామంది ప్రముఖులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కేవలం ఎక్స్క్లూజివ్గా ఇడ్లీని టేస్ట్ చేయడం కోసం వస్తున్నారంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఇడ్లీ అంత ఫేమస్ అనేది. ఇక్కడ ఈ హోటల్లోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ట్రెడిషనల్ లుక్లో మనం ఒక పాతకాలపు హోటల్లో కూర్చొని తిన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. అలానే ఇడ్లీ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో 2 ఇడ్లీ తిందాం అనుకుని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 4-5 ఇడ్లీలు తినే ఇక్కడ నుంచి వెళ్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అందులో మనకి చెప్పాను కదా, ఇందులో మనం ఘీ వేసుకోవచ్చు, ఘీ ప్యాకెట్ కొనుక్కొని ఘీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉలవచారు కూడా ఉంటుంది. ఉలవచారుతో కూడా ఇడ్లీని టేస్ట్ చేయండి. ఉలవచారుతో కూడా ఇడ్లీ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను టేస్ట్ చేస్తూనే ఉన్నాను. వెయిటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్పెషల్గా ముందుగా కంప్లీట్ చేసేసి ఇడ్లీని తర్వాత మనం మాట్లాడదాం ప్రశాంతంగా కూర్చొని. సో ప్రస్తుతంగా అయితే ఇడ్లీని టేస్ట్ చేద్దాం, చల్లారిపోతుంది. అలాగే ఇప్పుడు మనం కృష్ణప్రసాద్ గారితో ఇంటరాక్ట్ అవుదాం. అసలు ఈ SSS ఇడ్లీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలానే ఇడ్లీకి ఇంత టేస్ట్ ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం కృష్ణప్రసాద్ గారితో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. మాది SSS ఇడ్లీ అండి. నా పేరు కృష్ణప్రసాద్. ఈ హోటల్ స్థాపించి మా అమ్మగారు, మా నాన్నగారి పేరు మల్లికార్జునరావు, మా అమ్మగారి పేరు చుక్కమ్మ గారు. ఇంత డెవలప్ తీసుకురావడం కారణం మా అమ్మగారు యొక్క వెనకాల వర్కింగ్. 35 years అండి. మా నాన్నగారు. అంటే మన దగ్గర రేట్లు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ తారీఖు నుంచి రేట్లు మారుతున్నాయి. అంటే మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది కదా, రా మెటీరియల్స్ అది పెరిగిపోవడం వల్ల మేము రేపు ఫస్ట్ తారీఖు నుంచి రేట్లు చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి రావడానికి అడ్రస్ ఏంటంటే ఒకసారి చెప్పండి. లలిత జ్యువెలరీ, ఆపోజిట్ లలిత జ్యువెలరీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ. మా వాటర్ టైమింగ్స్ ఉదయం 6 to 11, ఈవినింగ్ 4:30 to 9:30. ఇడ్లీ టేస్ట్ చేసాం. బాగుందండి, చాలా బాగుందండి. చాలా సార్లు వస్తుంటాం, కంటిన్యూగా వస్తుంటాం. ది బెస్ట్ ఇడ్లీ ఇన్ విజయవాడ. ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేయాలి. ఇక్కడ చట్నీ అయితే చాలా బాగుంటుంది, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా దూదులా ఉంటాయి. నేను చాలాసార్లు వచ్చానండి, నేను ఇక్కడ ఉండను, బట్ వచ్చిన ప్రతిసారి మిస్ అవ్వకుండా తింటాను. చాలా బాగుంది. అసలు నెయ్యి వేసుకొని కారం పొడి వేస్తే అసలు అదిరిపోయింది. అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఇది. దాంట్లో ఇడ్లీలో అసలు కారం పొడి, నెయ్యి నేను అసలు తినను ఇడ్లీలో ఎప్పుడు, మా ఇంట్లో కూడా. కానీ ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పారు నెయ్యి వేసుకొని కారం పొడి తిను అని. సరేలే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ టేస్ట్ చేస్తే మాత్రం అదిరిపోయింది. అసలు ఫస్ట్ 4 చెప్పా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 వేసుకున్నా. నిజంగా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయాల్సిందే. సో ఇక్కడ మనం ఇడ్లీని టేస్ట్ చేద్దాం. సో ఇడ్లీని టేస్ట్ చేసినప్పుడు సో రాకీ అండ్ మయూన్ వీళ్ళు కూడా వచ్చారు. సో వీడియో షూట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి. సో నేను ఇక్కడ ఇడ్లీని టేస్ట్ చేసినప్పుడు రాకీ అండ్ మయూన్ వీళ్ళు కూడా వచ్చారు, ఆ సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. సో చూడండి.